ఈ యాదవ్ డ్రైవర్ అసలైన హీరో. సాగర్ కమలాకర్ గావద్, 34 ఏళ్లు, ముంబైలో ఓ ఆటో రిక్షా నడుపుకుంటూ బతుకుబేళ తీసే ఓ సాదాసీదా డ్రైవర్. మొన్న ఆదివారం ముంబై మొత్తం వర్షాలు, బయటికి వస్తే మళ్లీ ఇంటికి వెళ్తామో లేదో, ఎప్పుడు వెళ్తామో కూడా తెలియని దురవస్థ. ట్రైన్లు, బస్సులు, ఆటోలు దొరకడం కష్టం. దొరికినా అవి మార్గ మధ్యంలో ఎంతసేపు ఆగిపోతాయో తెలియదు. ఎప్పటిలాగే గిరార్ రైల్వే స్టేషన్ బయట గిరాకీ కోసం ఎదురు చూస్తున్నాడు సాగర్. ఈలోపు తన దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. బ్రదర్, ఎవరిని అడిగినా బతిమలాడినా రాలేమంటున్నారు. నా భార్య గర్భిణి, రైలులో వచ్చాం, అనుకోకుండా నొప్పులు స్టార్ట్ అయ్యాయి, మెడికల్ తిరిగిపోతోంది, దగ్గరలోని ఏదైనా హాస్పిటల్ కు తీసుకువెళ్తావా ప్లీజ్ అని అడిగాడు. నిజానికి ఆమెకి 7.5, ఆ భర్త తన వెంటే ఉన్నాడు, కానీ భారీ వర్షాలతో రైలు చాలా లేటు, కదలడానికి క్లియరెన్స్ కూడా రాలేదు. ఈలోపు అనుకోకుండా ఆమెకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. కిరాయి ఎంత ఇస్తారు, అసలు ఇస్తారా లేదా వంటి వేరే ఆలోచనలు, ప్రశ్నలు ఏమీ లేకుండానే సాగర్ వెంటనే ఆటో స్టార్ట్ చేశాడు. ఆమెను రైలు దింపి గేటు వరకు తీసుకొచ్చేదాకా లేట్ దేనికి, అసలే ఎమర్జెన్సీ కదా అనుకున్నాడు. ఓ పక్క నుంచి ఆ ఆటోను తీసుకువెళ్లి నేరుగా ప్లాట్ఫారం ఎక్కించాడు. సూటిగా ఆమె ఉన్న బోగి దగ్గర ఆపాడు. ప్లాట్ఫారం పై ఉన్న ప్రయాణికులు, ఆ రైలు నుంచి దిగుతున్న ప్రయాణికులు విస్తుపోయి చూస్తున్నారు. సాగర్ తన ఆటోను నేరుగా బోగి తలుపు దగ్గర ఆపాడు. ఎవరెవరో కలిసి సాయం పట్టారు. వెంటనే ఆమెను దగ్గరలోని సంజీవని హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె డెలివరీ జరిగిపోయింది. తల్లి బిడ్డ సేఫ్, తండ్రికి రిలీఫ్. ఆ ఆటో రిక్షా డ్రైవర్ కు థ్యాంక్స్ చెప్పాడు ఆ భర్త. కథ సుఖాంతం. కానీ పిచ్చి రూల్స్ లో ఇరుక్కుపోయే సర్కారు ఊరుకోదు కదా. ప్లాట్ఫారం మీదకు ఆటో ఎలా తీసుకెళ్తావో అని అడిగింది. వాళ్ళు అసలే పోలీసులు కదా, వాళ్ళంతే అభినందించాల్సింది, పోయి అరెస్ట్ చేసేశారు. రూల్స్ అలా ఉన్నాయి, మరేం చేయమంటారు, అరెస్ట్ చేశాం, వదిలేస్తే రేపొద్దున ఇంకేవో సాకులతో, అందరూ అలా చేస్తే పరిస్థితి ఏమిటి అంటాడు అక్కడి లోమార్క్ ఏరియా పోలీస్ ఇన్స్పెక్టర్. తీసుకువెళ్లి వసాయి సెషన్స్ కోర్టులో ఆధారపరిచారు. అయ్యా, ఆ సమయంలో నా ఆత్మ చెప్పినట్లు చేశాను, ఓ ప్రాణం నిలబడింది, మరో ప్రాణం ఈ లోకంలోకి వచ్చింది, లేట్ అయితే ఏమయ్యేదో నాకు తెలియదు, మీరేం శిక్ష విధించినా సరే అన్నాడు తను. ఆ జడ్జికి ఏం చెప్పాలో మొదట అర్థం కాలేదు. ఎంత ఎమర్జెన్సీ అయితే మాత్రం అలా చేస్తావా, సర్లే సర్లే ఇకపై అలా చేయకు, సరేనా అని ప్రేమగా మందలించి ఆ కేసు కొట్టేసి వెళ్లిపోమంది. బాగుంది, నీలాంటి వాళ్ళు కొందరే అయినా ఇంకా మానవత్వంపై ఆశలు బతికిస్తారు సాగర్, గుడ్, కీప్ ఇట్ అప్. అసలు విషయం చెప్పనే లేదు కదూ, ఈ విషయం తెలిసిన నెటిజన్లు బోరెడు మంది, నువ్వేమైనా నష్టపోతే చెప్పు బ్రదర్, మేమిస్తాం అంటూ ముందుకొస్తూ మెసేజ్లు పెడుతున్నారు. నాకు 1 రూపాయి కూడా వద్దు ప్లీజ్ అని సమాధానం ఇచ్చారట ఆ ఆటో డ్రైవర్. గుడ్ సాగర్, కీప్ ఇట్ అప్.